తెలుగుదేశం పార్టీ వచ్చే ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఖాయమని రాష్ట్ర మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బారాయుడు జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎన్నో తప్పుడు కేసులు పెడుతున్నారని, కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని విమర్శించారు. అదేవిధంగా భయత్పాత్రం రాష్ట్రం అంతా కలిగించారు. ఆ భయంలో మామూలు సంఘటనలో చిన్న పిల్లలు ఆయన పోలీసు వ్యవస్థ వాళ్ళు ఇది లేని పరిస్థితులు చాలా మంది అన్సర్టనిటీగా ఎప్పుడు అగ్నికి పోయి జనం అంతా బయట ఎప్పుడు పడినా అందరికీ కూడా ఇల్లు చేసేది లేదు. ఇప్పుడు అప్పుడు మాదిరిగా పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాలెన్స్ వ్యవస్థ మారిపోతుంది. వాళ్ళు ఉన్నప్పుడు మనం అందరం చూసాం ఎన్నో ఉద్యోగులన్నీ పెట్టి ప్రయత్నించి ఆడపిల్లలు పట్టాలు చేసుకోవడం యాడీ ఇంకా తెలుగుదేశం కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి దాన్ని ప్రొటెస్ట్ చేసేదానికి తయారై ఉన్నారు. ఇంకా భయం లేదు నాకు. భయం కూడా చంద్రబాబు గారు సృష్టిస్తే పాత సీనియర్స్ చాలా ఎక్కువ చేసే కూడా వాళ్ళని పెట్టుకోవాలని మళ్ళీ కొత్త వాళ్ళు తెచ్చుకోవచ్చు. కానీ ముందు బాగుంటుంది కొత్త వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు బాగుంటారు ఎన్నో నుంచి దానివల్ల ఆయన కూడా రియలైజ్ అయినారు. ఆయన కర్ణాటక పార్టీ కార్యకర్తలే రామరావు గారు అదిలే దేవుడు మన సమాజంలో తేవాలని అనేవాడు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి చేయాలని కూడా ఉన్నది. లోకేష్ బాబు యువకుడు కాబట్టి అతను వచ్చినప్పటి నుంచి ఆయన కూడా కొంచెం జనంలోనే మార్పు వచ్చేసింది. లక్ష్మణ గారు అన్నట్టుగా ఏదో ఆయన చేస్తాడనే ఆశతో దురాశ ఏదేదో చెప్పేసాడు శిక్ష వచ్చాడు.